సావిత్రి సావిత్రి ఏమిటండి? అదిగో చూసావా, మన మధ్య నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే నాకుడికే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. దిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఇంటి. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో, నా శీలం పోయిందా? వీరనా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానియద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఒంట్లో బాగాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేస్తున్నారంట. ఆ వ్రతంలో అయ్యని బాగా ఈజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వీరన్నా? సార్, మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు, రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఉళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్. కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కుర్చీలో నేను పడుకుంటాను. ఇదిగో, అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో తర్వాత చెప్తాను. హలో, అత్తె కంపెనీ అండి? అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాడండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి. ఎంత శుభవార్త చెప్పారు, అంతా తల్లిదయ్యా. మా వాడకు సార్ పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 2 గంటలు కూడా కాలేదు, ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికి వెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు, ఇంటికి తెలుస్తాయి. ఓ చిక్కుమాలి ప్రసెంట్ ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసమని పేద దక్షత పడుతున్నాయి. నాకేం తెలీదు అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా ఆ రాక్షసి? దెయ్యం. ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులవుతున్నాయంటగా హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికి వెళ్ళింది. అయినా సరే, నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, వాంతులవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో ఆఫీస్కి వెళ్ళేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతుల? ఏ వాంతులు? వాంతులు వాంతులే. ఆ వాంతులు అవడానికి వీల్లేదంతే, నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ, ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయమే అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. ఇదిగో గురునాథం గారు, ఈ సంగతి చెప్పండి. మగవాడి ప్రమేయం లేకుండా ఆడది కేవలం చల్లటి చూపులతోటే పిల్లలు కట్టుందా? రాంబాబు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా? నవ్వేవాడివి, నవ్వించేవాడివి, ఆడేవాడివి, ఆడించేవాడివి, ఇంకా ముందు ముందు ఎలా అయిపోతామని భయంగా ఉందయ్యా? నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి సార్. చెప్తాను. నీకు ఈ విషయాలను ఎవరు చెప్పాడో గానీ అంత నాన్సెన్స్, ట్రాష్. ఏం పని? నువ్వు ఆ పిల్లల్ని వదిలించుకోలేక పడుతున్న బాధ నాకు తెలుసు. ఆల్రెడీ ఉత్తరం ప్లాన్ నాశనం చేశాం, ఇప్పుడు నీకు ఒక సరికొత్త పథకం చెప్తాను, ఆచరించు. ఏమిటి సార్? ఏం కావాలి సార్? ఇంత గలీజుకి పెట్టుకుంటే ఎవరుకుంటారమ్మా? అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అక్కడ చూడు. అలాగే సార్, అని సత్తుతాను. సార్, ఇది ఎంత సార్? 2 రూపాయలు. ఇదెంత సార్? 1.5 రూపాయి. ఇది సార్? కావాలా? కావాలా? కావాలి, కానీ రేట్లు ఏంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి? ఈ కొట్టు నాదైతేగా. హాయ్ రాణి. బాగున్నాను.
ప్రేమించానని ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు. ఆ అమ్మాయి పెట్టే బేడా తీసుకొని పరిగెడుతుంది. ఆ తర్వాత యు విల్ బి హ్యాపీ. ఏమిటి ఆలోచిస్తున్నా? నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. సాయంత్రం 4 గంటల గాంధీ పార్కు రా, నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఏమిటది? ఇప్పుడేం అడక్కు, అడిగినా నేనేం చెప్పను. సరిగ్గా 4 గంటల గాంధీ పార్కు రా, లేకపోతే నా మీద ఒట్టే. రాంబాబు ఏమే, ఏంటి అలా పోయావు? ఎవరు అతను? అతను నా పాత కొలిగ్, పేరు రాంబాబు. సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు. నాతో ఏదో పని ఉందంట. నీతో పని ఉంది? గాంధీ పార్క్ లోనా? సాయంత్రం 4 గంటలకి. ముందు ఇంటికి పోదాం, నా గన్ను క్లీన్ చేయాలి. నువ్వు దగ్గర ఆ సంగతి తెలిసినట్టు కూడా ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి అయిన దానికి కాందానికి ఊరికే రంకలేయకండి. హిమాలయాల్లో ఉండే స్వామీజీ మన ఊరు కోర్టు పని మీద వచ్చారు. హిమాలయాల్లో ఉండేవాడికి కోర్టు పని ఏమిటి? అదంతా నాకేం తెలుసు. ఆయనకి మన అబ్బాయి గురించి చెప్పాను. ఈ విభూతి ఇచ్చి గ్లాసు నీళ్ళలో కలిపి తాగించండి, మీ కోడలు కొంగు పట్టుకుని వదలడు అని చెప్పారు. రాణిని 4 గంటలకు పార్కు రమ్మన్నాను. దీన్ని రమ్మందామా అంటే లోకు అయిపోతానేమో భయంగా ఉంది. ఎలా? వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా సిద్ధం చేయి. ఏమిటి నాన్న, ఏదో సిద్ధం చేయమంటున్నావు? కాదా, ఏమిటంటే? ఏం లేదురా, మన ఊరు గుళ్ళోకి ఎవరో స్వామీజీ వచ్చారంట. ఆయన చాలా మహిమ గల ఆయనట. మీరిద్దరు వెళ్ళి నమస్కారం చేసి రాకూడదు? ఇదే గొప్ప అవకాశం. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు నాన్న, ఇద్దరిని కలిసి వెళ్ళమంటే. అదే, మీ ఇద్దరు కలిసి వెళ్తే పాపం ఆ స్వామీజీ ఆనంద పడిపోతాడు. సరే వెళ్తాలే. వీడు ఒక్కడండి బంగారం. వాడు సరే అన్నాడు, గుడి దాకా వెళ్ళరండి. అది కాదత్తయ్య, వాడికి తిక్క కుదరటమే గొప్ప విషయం. నువ్వు అడ్డు చెప్పుకు. అమ్మా త్వరగా రమ్మనమే, టైం అవుతుంది. వస్తాను. వెళ్ళొస్తాను మావయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. రండి. స్వామీజీ మహిమ చూసారా, తొందరపడుతున్నాడు. మన ఇద్దరు మనసులు ఊపుకునే తాగితే తప్పేది? ఆనందంతో మనసు పరవలేదు. ఊరుకోండి, ఎవరినో చూస్తారు. సొంపుల వైఖరి, సొంపుల వాకిలి, ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి, ఎందుకు పోకిరి తాళు మరి. మోవిని మగతావిని ముడివేయని ఎవా. కాదని అనలేనని గడియైనాగవా. అదుపు పదుపు లేని ఆనందం కావాలి.